తెలుగువారి వంటలకు స్వాగతం. ఈరోజు తెలుగువారి వంటలలో పెరుగు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు వేసుకొని కాసేపు వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మరి కాసేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు. ఈ పసుపు వేసుకున్న తర్వాత మరి కాసేపు వేగనివ్వాలి. పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పెరుగు పులుసు తయారైపోతుంది. దీన్ని పెరుగు చట్నీ అని కూడా అంటారు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పెరుగు పులుసు తయారైపోతుంది. అందరూ ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.